అభ్యోగాలు మోపుతూ ఏసీసీ రాసిన లేఖకు వివరణ ఇచ్చారు సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్. నిబంధనల మేరకే వ్యవహరించాను తప్ప ఎక్కడ పరిధి దాటలేదని స్పష్టం చేశారు. తాను ఎవరిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన లేఖను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు రాశారు ప్రవీణ్ ప్రకాష్. జనవరి 25న ఎస్ఈసీ రాసిన లేఖకు మరుసటి రోజే సమాధానం ఇచ్చినట్లుగా తెలిపారు ఆయన. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ సీఎస్ ద్వారా జరపాలి అని ఎస్ఈసీని కోరారన్నారు. స్వతంత్రంగా వ్యవహరించే అధికారం తనకు లేదన్న ప్రవీణ్ ఈ పరిస్థితుల్లో తనను తప్పు పట్టడం ఎంతవరకు న్యాయమంటూ వాపోయారు. ఏపీ హైకోర్టులో మరోసారి ధిక్కరణ పిటిషన్ వేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పాటించడం లేదు అంటూ హైకోర్టుకు తెలిపారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని తెలిపారు. ఈ వ్యవహారంలో ఏపీసీఎస్ గోపాలకృష్ణ ద్వివేదితో పాటు అప్పటి సీఎం నీలం సాహ్ని పేర్లను ప్రతివాదులుగా చేర్చారు ఎస్ఈసీ. ఈ పిటిషన్పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఏపీ హైకోర్టులో మరోసారి ధిక్కరణ పిటిషన్ వేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పాటించడం లేదు అంటూ హైకోర్టుకు తెలిపారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని తెలిపారు. ఈ వ్యవహారంలో ఏపీసీఎస్ గోపాలకృష్ణ ద్వివేదితో పాటు అప్పటి సీఎస్ నీలం సాహ్ని పేర్లను ప్రతివాదులుగా చేర్చారు ఎస్ఈసీ. ఈ పిటిషన్పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఏపీ హైకోర్టులో మరోసారి ధిక్కరణ పిటిషన్ వేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పాటించడం లేదు అంటూ హైకోర్టుకు తెలిపారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని తెలిపారు. ఇక ఈ వ్యవహారంలో ఏపీసీఎస్ గోపాలకృష్ణ ద్వివేదితో పాటు అప్పటి సీఎస్ నీలం సాహ్ని పేర్లను ప్రతివాదులుగా చేర్చారు ఎస్ఈసీ. ఈ పిటిషన్పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. ఏపీలో విభిన్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జరుగుతుండగానే ఎస్ఈసీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. గతంలో కూడా ఒకసారి ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సంబంధించి సహకరించట్లేదని ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ప్రభుత్వం ఈ ఎన్నికలకు సహకరించడం లేదు నిర్వహణకు సంబంధించి అని చెప్పి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ గోపాలకృష్ణ ద్వివేది ఎవరైతే పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి ఉన్నారో ఆయనతో పాటు అప్పటి సిఎస్ ఎవరైతే ఉన్నారో నేలం సాహ్ని కూడా సహకరించట్లేదని వీళ్ళిద్దరు పేర్లను కూడా ఎస్ఈసీ అయితే పిటిషన్ లో పేర్కొంది. అదేవిధంగా సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను కూడా ప్రతివాదిగా చేసింది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన చీఫ్ సెక్రటరీగా కొనసాగుతున్నారు కాబట్టి ఆయన పేరును కూడా ప్రతివాదిగా చేర్చేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయన పేరును కూడా చేర్చారు. ఈ రోజు లిస్ట్ లో వచ్చినప్పటికీ కేసు విచారణకు అయితే రాలేదు. దీంతో రేపు ఎల్లుండి సెలవులు కాబట్టి సోమవారం ఈ కేసు విచారణ వచ్చే అవకాశాలు అయితే కనపడతాయి. సోమవారం లిస్ట్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించట్లేదని ఎస్ఈసీ వేసిన పిటిషన్ మీద అయితే సోమవారం ధర్మాసనం విచారణ అయితే జరపబోతుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.